హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ పార్ అమ్మాయిలు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే కరివేపాకు కారం పొడి సో ఇది అందరికీ ఫేమస్ అండి అందరికీ తెలుసు ఇడ్లీలకి అండ్ అది కాకుండా దోశలకైనా లేదు అంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని కూడా మనం తినచ్చు సో ఇది చాలా హెల్దీ రెసిపీ సో ఈరోజు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందుగా ఫస్ట్ మనం ఈ కరివేపాకుని తీసుకొని మనం నీట్గా కడుక్క మటుకు శుభ్రంగా మీరు కడుక్కోండి ఎందుకంటే బాగా శుభ్రం చేసుకోవడం వల్ల మనకు ఉండే మట్టి అయినా ఏదైనా మనకి కింద వేస్తారు కాబట్టి కరివేపాకు సో మట్టి అనేది పోయిద్దనమాట సో నీటిలో మూడు నాలుగు సార్లు అయినా కడగండి ఓకే మనం కడిగిన తర్వాత ఇలాంటి స్ట్రైనర్లో మనం నీటిని వడకట్టితే బెటర్ ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం స్ట్రైనర్లో పెట్టడం వల్ల ఆ ఏదైతే ఎక్స్ట్రా నీరు ఉండిపోయిందో అది మనకి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఎండబెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాటర్ ఉందో అది మనం తీసేయాలి కదా కడిగినందుకు సో ఎక్స్ట్రా వాటర్ మనం తీసేసిన తర్వాత ఆ తర్వాత ఎండబెట్టుకునే ముందు కాసేపు అలా ఉంచితే మనకి పెట్టరు అనమాట ఇప్పుడు మనం మంచి ఎండ సమయం చూసుకొని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసి మీరు కరివేపాకు అనేది ఎండపెట్టండి ఓకే అండ్ మీరు ఎండబెడుతున్న టైంలో మీకు ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇవి కానీ కనిపిస్తే ఏదైనా చెత్త కానీ కనిపిస్తే తీసి వేసియండి బట్కు ఇలాంటి మంచి ఎండ ఉన్న సమయం ఎంచుకుంటే బెటర్ ఎందుకంటే వెంటనే కరివేపాకు అనేది ఎండిపోయింది సో మేము ఒకసారి చేసినప్పుడు కరివేపాకు చాలా ఎండ సమయంలో కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఎండబెట్టాం బట్ అంతగా అది ఎండలేదనమాట సో కరివేపాకు ఆబ్వియస్లీ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో మనకి ఎండిపోవాలంటే ఆబ్వియస్లీ మంచి ఎండలో అయితే పెట్టండి ఓకే ఇప్పుడు మనం పదార్థాలు ఏంటో చూద్దాం సో మనం తయారు చేసుకోవడానికి మనకి ఇవన్నీ కావాలండి సో ఫస్ట్ ఏంటంటే మనకి నువ్వులు ఒక కప్పు అంటే నాలుగు నుంచి ఐదు స్పూన్లు తీసుకోవచ్చు తాజు జీరా రెండు టీ స్పూన్లు పది రెమ్మలు పదిహేను నుంచి వెల్లుల్ వెల్లుల్లిపాయ రెమ్మలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు తర్వాత ధనియాలు ఒక కప్పు సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత చింతపండు మటుకు మనకి ఒక నిమ్మకాయ బద్ద అంతకన్నా పెద్ద సైజే తీసుకోండి చింతపండు సో ఇవన్నీ మనకు కావాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయడానికి సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఒక బాండీలో వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేద్దాం అనమాట సో ఇదేంటంటే మనం ఆయిల్ లేకుండా ఏంటి లేకుండా మనం డ్రై రోస్ట్ చేస్తాము సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పినా ఆ పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయండి సో ఇలా మనం లో ఫ్లేమ్లో అంటే కొంచెం హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ కరివేపాకు ఎంత మంచిగా ఎండిపోయిందో ఇది మహా అయితే నేను ఒక గంట రెండు గంటలు ఆరబెట్టానండి ఎండలో మంచి ఎండలో కాబట్టి వెంటనే ఎండిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఈ కరివేపాకుని మనం ఈ దీంట్లో యాడ్ చేసుకుందాం సో ఈ కరివేపాకు తర్వాత మనం ఏదైతే మనం ఇప్పటివరకు మనం వేపుకున్నాం డ్రై రోస్ట్ చేసుకున్నామో సో ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం మిక్సీలో ఇది గ్రైండ్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కసారి ఇవన్నీ కూడా తీసి ఈ బాండీలో వేసుకొని కాసేపు అలాగా మనం అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు మనం స్టిర్ ఫ్రై చేసుకుంటే బెటర్ సో కరివేపాకుని అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా స్టిర్ ఫ్రై చేసుకుంటే బెటర్ స్టిర్ ఫ్రై చేసుకున్నాక మనం ఆ కరివేపాకుని తీసేసి కరివేపాకు తీసిన తర్వాత అదే బాండీలో అదే మంటలో మనం ఈ చింతపండుని అనేది వేసుకొని కాసేపు దాన్ని ఫ్రై చేయాల అంటే ఫ్రై చేయడం అంటే నార్మల్గా దాన్ని ఆ హీట్కి దాన్ని ఇచ్చేయాలి సో దట్ అదేంటంటే మనకి సాఫ్ట్గా కాకుండా హార్డ్గా అవుతుంది సో దట్ మిక్సీలో వేసినప్పుడు అది పొడి కింద అవుతుంది అనమాట లేదంటే మనకి ముద్ద ముద్దలా ఉంటుంది కదా సో ఇది ఒక్కసారి అలాగా స్ట్రై ఫ్రై చేస్తే బెటర్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవంతా కూడా ఒక పెద్ద బేషన్ మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద బేషన్ తీసుకున్నావు సో ఇలాంటి పెద్ద బేషన్లో తీసుకొని దీన్ని కొంచెం కూల్ అవ్వనివ్వండి సో కూల్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కూల్ అయింది సో ఇప్పుడు మనం మిశ్రమాన్ని ఇవన్నీ కూడా మొత్తం మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందాం సో ఈ విధంగా పెద్ద మిక్సీ జార్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది సో ఇలాంటి మిక్సీ జార్ మీరు తీసుకొని మిక్సీ చేసుకుంటే బెటర్ సో మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఈ కరివేపాకు పొడి సో సో అలాగే నెక్స్ట్ మీరు ఎంతైతే సరిపోతుందో ఆ విధంగా తీసుకొని సో మొత్తం అంతా కూడా మనం దీన్ని మిక్సీ పడదాం అనమాట సో మరీ ఫైన్ పౌడర్లా కాకుండా మీకు తెలుసు కదా ఏ విధంగా పౌడర్ అవుతుందో ఆ విధంగా మీరు పౌడర్ చేయండి దాంట్లో సాల్ట్ మటుకు ఖచ్చితంగా వేసుకోండి సో నేను ఇందాక వేయలేదు సో సెకండ్ టైం నేను వేసాను సాల్ట్ సో సాల్ట్ వేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా మిగిలింది ఎంతైతే ఉందో అది కూడా వేసి కొంచెం నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనె ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మనం నువ్వుల నూనె యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే బెటర్ సో ఈ విధంగా మనకి ఈ కరివేపాకు పొడి తయారైపోయింది సో చూశారు కదా ఎంత బాగుందో ఈ కరివేపాకు పొడి బాగుండమే కాదండి టేస్ట్ కూడా అంతకన్నా ఇంకా బాగుంది ఈ కారపొడిని మనం ఇడ్లీలోకైనా లేదంటే రైస్లోకైనా వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని ఈ కారపొడి కలుపుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ అది కాకుండా మంచి రుచి కూడా వస్తుంది అన్నమాట సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు షో యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండ్ అది కాకుండా బెల్ ఐకెన్ కూడా హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ దెన్ బాయ్ గాయ్స్ టేక్ కేర్ హ్యావీ నైస్ డే